రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల అందరినీ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని, అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్లో పలు మీడియా సంస్థలు దెబ్బతినడంతో పాటు 60 మంది వరకు జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఏపీలో కోవిడ్ ఆసుపత్రులలో పడకలు ఆక్సిజన్ కొరతతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు కరోనాపై సీఎం జగన్ మంత్రులు అధికారులు సమీక్షలు జరుపుతున్నారు, కానీ జర్నలిస్టుల గురించి ఆలోచించకపోవడం బాధాకరమని తెలిపారు. కరోనా మొదటి వేవలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు కాలేదని గుర్తు చేశారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధంగానే ఏపీలోని జర్నలిస్టులను కూడా ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ 60 మందికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబాలని. అలాగే పాజిటివ్ వచ్చింది కొన్ని వేల మందికి, సరైన పడకలు లేవు, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు లభించడం లేదు, వాళ్ళకి కనీస ట్రీట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో జరగటం లేదు. రోజు ముఖ్యమంత్రి జగన్, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, సమాచార శాఖ మంత్రి పేరు నాని, అలాగే మీడియా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, మీడియాలో అనుభవం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి కోవిడ్ మీద సమీక్షలు చేస్తున్నారు. ఒక్క రోజన్నా జర్నలిస్టుల గురించి సమీక్ష చేయకపోవటం చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఆక్షేపిస్తుంది. మొదటి వేవ్లో చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు, మా నాయకులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు 48 పేర్లు ఇచ్చాము, అందుట్లో 25 మంది పూర్తి అరువులను తేల్చారు. మిగిలిన వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు లేకపోతే పెట్టుకోమని అడిగారు. ఆ 25 మందికి కూడా ఆ డబ్బులు రాలా. మొదటి వేవలో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలలాగా ఈ ప్రభుత్వం సహకారం అందించలేదు. తక్షణం పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వాలు చూసైనా సరే జగన్ ప్రభుత్వం తెలుసుకోవాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించాలి. పాజిటివ్ జోకినా లేకపోతే జర్నలిజంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు తక్షణం అందించాలి. పూర్తి ఉచిత వైద్య సేవకు, కరోనా వైద్య సేవకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పించాలి. అలాగే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి, జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించి మీరు ప్రకటించిన 5 లక్షల రూపాయలైనా సరే తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వేవ్లోనే 60 మంది చనిపోతే నీకు తెలిసినా లేకపోతే మీకు కావాల్సిన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది అసూలు పాస్తే కంటి తుడుపు ప్రకటనలతోటి, సంతాప ప్రకటనలతోటి కాలం గడుపుతున్నారు ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ, అలాగే మీడియా సంస్థలను మీడియాని బాధ్యత చూసే సలహాదారులు కానీ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు.